వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, ఎలాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలకు అందించిన రాజ్యాంగం వరం లాంటిది. వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. సమాజానికి దిశానిర్దేశం చేసే పాత్రికేయులు సమిష్టిగా ఉండాలన్న 300 కాపు సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ కొండా దేవయ్య. రుద్రంగి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో 30 గ్రాముల బంగారం అందజేసిన దంపతులు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లే అన్ని కులాలకు న్యాయం జరుగుతుందన్న మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. సమాజంలో పాత్రికేయుల పాత్ర కీలకమని 300 కాపు సంఘం రాష్ట్ర ముఖ్య నాయకులు డాక్టర్ కొండా దేవయ్య పటేల్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 300 కాపు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వారియర్స్లో పాత్రికేయులు చాలా ముఖ్య పాత్ర పోషించారని అన్నారు. జర్నలిస్టుల వృత్తి కత్తి మీద సాముగా మారిందని, సమాజానికి దిశానిర్దేశం చేసే పాత్రికేయులు సమిష్టిగా ఉండాలన్నారు. 300 కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ కొత్తు లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి పాత్రికేయులు ముందు వరుసలో ఉన్నారని గుర్తు చేశారు. నిజాయితీగా పనిచేసిన పాత్రికేయులు విలువలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా 300 కాపు సంఘం అధ్యక్షులు మామిండ్ల అంజయ్య, కామారెడ్డి మండల అధ్యక్షులు కొమ్మిరెడ్డి నారాయణ, పాత్రికేయులు ముదాం వెంకటేశ్వర్లు, నక్క సిద్ధారాములు, ముదాం శివశంకర్, ఆకుల వెంకట్, తంకరి సుమంత్, జిల్లాలోని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. కోనారావుపేట మండలం ధర్మారం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోగి యూత్ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి కార్యక్రమంలో సర్పంచ్ గున్నాల అరుణ్ లక్ష్మణ్, ఉప సర్పంచ్ తిరుపతి, సింగిల్ విండో డైరెక్టర్ సత్యనారాయణరావు, యూత్ అధ్యక్షులు బొడ్డు మహేందర్, గసికంటి బాబు, బొడ్డు కిషన్ బాబు, ప్రశాంత్ చాన్ పాషా, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. తన యొక్క వర్ధంతిని కనుక నిర్వహించడం. ఈరోజు అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్నో పేద కుటుంబాల్లో నిలుగునిప్పినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరణించిన రోజు నిజానికి ఇదొక హృదయ విషాకరమైనటువంటి రోజు, హృదయ బాధాకరమైనటువంటి రోజుగా మేము భావించడం జరుగుతుంది. అయినప్పటికీ నిజానికి ఆ సూర్యుడు సాయంత్రం అస్తమించి పొద్దున ఉదయించినట్టు, కానీ సూర్యుడికైనా అస్తమించిన తర్వాత చీకటి ఉంటుందేమో, కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మాత్రము అతడు నిరంతరం ప్రకాశిస్తున్నటువంటి వెలుగు, నిరంతరం ప్రకాశ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఆ చిరస్మరణీయుని భారతదేశ పౌరులు గుర్తు చేసుకుంటున్నాం. వాస్తవంగా తమ్ముడు చెప్పినట్టు, బామ్మర్ది చెప్పినట్టు, అంబేద్కర్ ఆలోచన విధానం లేకుంటే భారతదేశంలో ఉన్న బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంలో భాగంగా ఏకతాటిపుకై వచ్చి బహుజన విధానాన్ని ముందుకి సాగించాలని, ఆ మహాత్మైన వ్యక్తిని స్మరించుకుంటూ ముందుకు సాగదామని పిలుపునిస్తూ ఉన్నాం. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎస్ఏ రఫీక్ ఖాన్ సర్పంచులు, ఎంపీటీసీలు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాల వల్లే ఈరోజు అందరూ ఇలా ఉన్నామని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభ్యున్నతి కోసం చేసిన పోరాటమే నేడు అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. మండల కేంద్రంలోని ఇప్పుడు ఉన్న విగ్రహానికి బదులుగా కాంస్య విగ్రహాన్ని మనకొండూరు ఎమ్మెల్యే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో దళిత నాయకులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం. అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సభ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్థానిక సర్పంచ్ భాగ్యలక్ష్మి బాలరాజు గారు, స్థానిక ఎంపీటీసీ ఉప నరసయ్య గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ సాధువు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరూ, అన్నలకు తమ్ముళ్లకు అందరికీ కూడా వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనకు సంబంధించినటువంటి ఈరోజు ఇల్లంతకుంట మండలకి నాకు శాంక్షన్ ఇస్తా అని చెప్పి మొన్ననే చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మిత్రులందరూ సహకరించి ఇక్కడ చౌరస్తాను తీసి వన్ వే, ఇటొక వే అటొక వే ఉండే విధంగా ఈ చౌరస్తాను చేసి ఇక్కడ మంచి ఫౌంటైన్ ఇస్తే సొంత ఖర్చులతోనే కౌన్సిల్ విగ్రహం గౌరవ సదస్యులు ఇప్పిస్తాడు కాబట్టి ఆ ఐలాండ్ ఫౌంటైన్ పనులు కూడా స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ గారు, పాలక సభ్యులు అందరూ కూడా చర్య తీసుకొని జయంతి ఉత్సవాలను కౌశ విగ్రహంతో మనం జరుపుకునే విధంగా మీ సహసాకరులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ విధంగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి, మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పాటించినప్పుడే అన్ని కులాల అభివృద్ధితో పాటు దేశం అభివృద్ధి బాటలో నడుస్తుందని ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్యలు అన్నారు. ముసాబాద్ మండలంలో అంబేద్కర్ యువజన సంఘాల అధ్యక్షుడు కాంపెల్లి శ్రీనివాస్ నేతృత్వంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ 64 వర్ధంతి వేడుకలను నిర్వహించారు. మొదట చిత్రపటం వద్ద కొవ్వొత్తులను వెలిగించి అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్లు గాండ్ల సుమతి, చాకలి రమేష్, మాజీ సర్పంచ్ నల్లా నరసయ్య, తరాస మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, దళిత సంఘాల నేతలు నల్లా బాబు, కొమ్ము బాలయ్య, కొమ్మట రాజు, పెట్ల చంద్రం, మీసా సంజీవ్, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, గ్రామ సర్పంచ్ గారు, మరి అన్ని రాజకీయ పార్టీలు అందరూ, మరి దళిత సంఘాల నాయకులు అందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ జై భీములు తెలియజేస్తూ, మరి అంబేద్కర్ గారు చనిపోయి మరి దాన్ని కూడా తప్పకుండా ఈ 2-3 నెలల్లో ఖచ్చితంగా వెళ్ళేయాలని కోరుచున్నాను. దయచేసి తప్పకుండా, ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది అవుతుంది, మరి సెంటర్లో పెడితే మరి అందరికీ మంచిగా ఉంటుంది, మీకు కూడా పేరు ఉంటుంది కాబట్టి దీన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని సెంటర్లో ఏర్పాటు చేయాలని కోరుచున్నాను. ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి కార్యక్రమాలు ముస్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సోదరుడు కాంపేలు సింగ్ గారు ఆధ్వర్యంలో జరిగినాయి. ఈ కార్యక్రమం ఈరోజు ఆదర్శమైన గ్రామ పంచాయతీ ఉంది, అందులో గాంధీ గారు ఉన్నట్టు ఇది నా మాటగా ఇక్కడ ఉన్న అంబేద్కర్ సంఘం సోదరునికి అప్పచెప్తున్న డబ్బులు ఎన్నైనా ఇస్తా. మనం అంబేద్కర్ జయంతి 14 వరకు అక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకొని అదే 14 నాడు పెద్దలందరి చేతులతోటి మనం ఏర్పాటు చేసుకొని అక్కడనే మనం మంచి కార్యక్రమం చేసుకోవాల్సింది కూడా నేను మా జయప్రీసి గారిని అందరు కూడా తప్పకుండా చేస్తున్నా. వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి అంబేద్కర్ సంఘాల అధ్యక్షులు, మండల ఎంపీపీ గారు, గ్రామ సర్పంచ్ గారు, టీఆర్ఎస్ అధ్యక్షులు, అంబేద్కర్ గారు గొప్ప మేధ కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా ఏం జరుగుతుందనేది అందరం కూడా ఇప్పటి వరకు అదే విధంగా పనిచేస్తూ ఉన్నాము. వేరే విధంగా ఎవరం కూడా చేయడం లేదు. ఇప్పుడు కూడా అదే విధంగా పనులు జరుగుతాయి, చేస్తాం కూడా. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఎవరి బాధ్యత ప్రకారం వాళ్ళు అందరూ కూడా మంచిగా పనిచేసినట్టయితే ప్రతిదీ కూడా ముంగడికొస్తుందని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేములవాడ రాజన్నమ్మ ఇలవేల్పు దేవుడిగా కొనసాగుతున్నారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని అన్నారు. ఈరోజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శంకర్ శ్రీదేవి కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
కరీంనగర్ టైమ్స్ దినపత్రిక దీపావళి ఫోటో కాంటెస్ట్ నిర్వహించగా ఈరోజు బహుమతులను ప్రదానం చేశారు. ముఖ్య అతిథులుగా కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్, కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు, కరీంనగర్ టైమ్స్ దినపత్రిక ఎడిటర్ గుంటపల్లి స్వామి చేతుల మీదుగా చిన్న బహుమతుల ప్రదానం చేశారు. అలాగే సత్కారం చెందాం. రాజేష్ పట్ల నుంచి వార్తలు రాశాను సార్. ఇక్కడ సార్, ఇక్కడ సార్, ఇక్కడ సార్. ఓకే సార్. జీవాణి గారు గారికి ముందుగా మన అదనపు కలెక్టర్ మా పార్టీ అపూర్వ విద్యా సంస్థల చైర్మన్ మేన్ గారికి, అభయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అండ్ పద్మశాలి మహిళా ప్రెసిడెంట్ ఈ రామగుండం అండ్ సదాశయ ఫౌండేషన్ ఆర్గల్ డొనేటర్స్లో నేను ఒక మెంబర్ని. అలా ఉంటుంది. సో మరణించిన తర్వాత ఏవైతే మనకు పనికొస్తాయో ప్రతి ఒక్కరు మాత్రం అభయవదానం చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. రుద్రంగి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో మండల కేంద్రానికి చెందిన పిట్టల నరేష్, లాస్ట్ ఇయర్ శ్రీ దంపతులు 30 గ్రాముల బంగారం అందజేశారు. స్వామివారి సేవలో పాత్రుడైన పిట్టల నరేష్కి ఆలయ కమిటీ చైర్మన్ కొమరే శంకర్, స్థానిక జడ్పీటీసీ గట్ల మీనయ్య మరియు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ ప్రాంగణంలో సన్మానించి మెమెంటో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి దీవెనలు పిట్టల నరేష్ గారికి ఎల్లవేళలా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దాసరి గంగరాజం, ప్రధాన కార్యదర్శి దయ్యాల పెద్దులు, సహాయ కార్యదర్శి నాగులపల్లి రవి, మాడిశెట్టి ఆనందం, దయ్యాల కమలాకర్, అచ్యుత్ మల్లేశం, రాజ్ కుమార్, చిట్టాపురం నర్సయ్య, ఆరిపెళ్లి రవి మరియు తదితరులు పాల్గొన్నారు. మరి చిన్న స్థాయి నుంచి వచ్చి ఆయన మనసుతో ఇంత పెద్ద అమౌంట్ ఇవ్వడం అనేది చాలా గొప్పగా మేము భావిస్తున్నాం. ఇతనికి లక్ష్మీ నరసింహస్వామి కృపాదయ ఉండాలని కోరుకుంటున్నాం. రుద్రంగి మండలానికి చెందిన పిట్టల నరేష్, మరి కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి ప్రతి ఏడులో భాగంగా వారి స్వామివారి కళ్యాణంలో మరి వారు 30 గ్రాముల బంగారం, దాదాపు ఇంతకుముందు చెప్పినట్టు విధంగా చైర్మన్ చెప్పినట్టు విధంగా 168,000 రూపాయలతో పాటు ఒక క్వింటల్ బియ్యం కూడా వారు ఇచ్చి మరి ముందుకొచ్చి మరి ఆ దేవునికి ఇష్టలు మనం కాదు కానీ దేవునికి ఒక వస్తువు రూపకంగా సేవ చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఒక కింది స్థాయి నుంచి కూడా మరి ఇక్కడ జరుగుతున్న వేరే టెంపుల్లలో కూడా వారు వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ముగ్గురాజును కూడా మరి రూమ్ నిర్మించడం కానీ ఇంకా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారిని ప్రత్యేకంగా మరి ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకుంటారు. సంపాదించిన దాంట్లో కూడా సేవాభావం దేవునికి కానీ ప్రజలకు కానీ సేవ చేసే గుణం అనేది ప్రతి ఒక్కరికి ఉన్నది. వారికి ఉన్నందుకు ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఈ సందర్భంగా వారికి వారి కుటుంబానికి ఇలావేళ లక్ష్మీ నరసింహస్వామి అండాలు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తాను.
కొద్రపాకలో మెగా ప్లాంటేషన్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. బోయినపల్లి మండలం కొద్రపాకలోని గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మెగా ప్లాంటేషన్ కు భారీ ఏర్పాట్లు చేశారు. కొద్రపాక స్వగ్రామానికి చెందిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినం సోమవారం కాగా ఆయన తండ్రి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు సొంతంగా మెగా ప్లాంటేషన్ కు రూపకల్పన చేశారు. అందుకు కొద్రపాక అడ్డ రహదారి నుంచి సభాష్పల్లి హై లెవెల్ వంతెన వరకు మెగా ప్లాంటేషన్ కు శ్రీకారం చుట్టారు. ఆ పనులను టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు పరిశీలించారు. ఆయన వెంట వైఎస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, టిఆర్ఎస్ జిల్లా నాయకులు కత్రపాక కొండయ్య, చిక్కాల సుధాకర్ రావు, బీటీ యాదవ్, బొజ్జల మహేందర్, సారంపల్లి రవి, కమల్లు ఉన్నారు. కోనరావుపేట మండలం కనగత్తి గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే భారతదేశంలో ప్రజలందరికీ ఓటు హక్కు, సమానత్వం తదితర హక్కులు లభించాయని డిఎస్పీ సీనియర్ నాయకులు ఒట్టు రామచంద్రన్ అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అనుపటి భారతి, ఎంపీటీసీ లింగంపల్లి లక్ష్మి, నాయకులు బడే స్వామిదాస్, కురుకుంట్ల రామస్వామి, బత్తుల నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఇతను ఒకడు కాబట్టి భారతదేశంలో ఇన్ని ఉద్యమాలు జరిగినా, ఇంత స్వాతంత్ర ఉద్యమం జరిగినప్పుడు అందరూ చేరుకోలేదు కానీ అంబేద్కర్ గారిని ఇల్లు ఖర్చు చేసిన కూడా అర్హత లేకుండా సంపాదించుకున్నారు ఆ జ్ఞానాన్ని. ఆ వెలివేశారు అందించి దాన్ని పూర్తిగా కొనసాగించి ఆ యొక్క ఫలాలను ఇప్పుడు అనుభవించి అందరం మనం అనుభవిస్తున్నాము. కాబట్టి ఆయనకు ఇప్పటికీ కృతజ్ఞతగా చూపెట్టాలని నా యొక్క ఉద్దేశం. డిసెంబర్ 6 మరణించిండు, ఇప్పటికీ 64 గడిచిపోయింది. ఈ 64 ఏళ్లలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క బెనిఫిషర్స్ అయిన మనము చదువుకున్న వాళ్ళుగా, ప్రజాప్రతినిధులుగా, ఉద్యోగస్తులుగా ఎంతోమంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ మండలంలో మనంటే ఒక ఎంపీటీసీను, సర్పంచ్ను, మండల పరిగణకను, జడ్పీటీసీగాను, లేక ఎమ్మెల్యేగానో ఎంపీగో గెలిచేటువంటి పరిస్థితిని మనం క్రియేట్ చేసుకోవడం అనేది మన పిల్లలు కూడా ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను తెలుసుకొని వారి యొక్క అడుగుతాడంలో నడవడం కోసం మనమందరం ప్రయత్నించాలని, ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్న కలగన్న రాజ్యాన్ని తీసుకురావడం కోసం కూడా మన పాత్ర పోషించాలని కోరుతూ అవకాశం ఇచ్చిన మీ అందరినీ. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ పాసం సరోజన, ఉప సర్పంచ్ పెంజర్ల దేవయ్య, దాసరి గణేష్, ఎంపీటీసీ యగల శ్రీనివాసరెడ్డి, కొండ రమేష్ గౌడ్, కొండ ఆంజనేయులు గౌడ్, మండల కోఆప్షన్ జబ్బార్, పార్టీ దేవయ్య, అందే చంద్రం, పార్టీ లక్ష్మణ్, పాందే సురేష్, డీలర్ చంద్రం, బాలయ్య, అందే కృష్ణ, రాగం ఎల్లయ్య, తీగల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కూర్చున్నాం.
బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామ ప్రథమ పౌరులు కాశం సరోజన దేవరెడ్డి గారికి అదేవిధంగా ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ మండల కోఆపరేటివ్ సభ్యులు జబ్బర్ గారికి ఏడేళ్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్య వేదిక తరఫున మేము మరో ఉద్యమానికి సిద్ధం కావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా ఇక ముందు దళితుల మీద దాడులు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని మాకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి ప్రత్యేకంగా తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున జయభీములు తెలుపుతూ ఈరోజు రాచల గొల్లపల్లిలో అంబేద్కర్ యువ సంఘం తరఫున అంబేద్కర్ గారి 64వ వర్ధంతి గారికి ఇచ్చేసిన సర్పంచ్ మరియు ఎంపీటీసీ గ్రామ సభ్యులు మరి కోఆపరేషన్ సభ్యులు మరి అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు అందరికీ ఐక్యంగా ఉంటారో మరి అప్పుడు మాత్రమే అంబేద్కర్ ఆశయాలు కొనసాగుతాయని చెప్తున్నాము. మరి అందరూ ఈరోజు మేము పిలవగానే వచ్చేసిన అందరికీ మరి పేరు పేరున జయభీములు తెలుపుచు. మరి ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలకు అందించిన రాజ్యాంగం వరం లాంటిదని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. కొడిమ్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలు సాధించడానికి కృషి చేయాలన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో 24 మంది లబ్ధిదారులకు 6,59,500 రూపాయల విలువ కలిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, సర్పంచులు కృష్ణారావు, విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ ప్రసాద్, ఎంపీటీసీ చీకట్ల సింధు, మల్లారెడ్డి, రాఘవరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ రాజ నరసింహారావు, నాయకులు బొద్దూరు రమేష్, చీకట్ల మహేష్ పాల్గొన్నారు. ఇలంతకుంట మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ దళిత మోర్చా నాయకులు మామిడి హరీష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని సేవలు చేశారని అన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న, బీజేవైఎం మండల అధ్యక్షులు మండారి రాజు, పట్టణ శాఖ అధ్యక్షులు తిప్పారపు శ్రావణ్, సీనియర్ నాయకులు మ్యాకల మల్లేశం, మామిడి శేఖర్, తుమ్మా పవన్, శ్రీకాంత్, శ్యామ్లు పాల్గొన్నారు. భారతదేశం ఇంతటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నదే అంటే ఆ రోజు అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి ఫలితం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంబేద్కర్ గారు దేశం లోపల ఆ రోజుల్లో ఉన్నటువంటి అంటరాని స్థానం ఏదవుతుందో దాన్ని రూపుమాపేందుకు దేశ అభివృద్ధి కొరకై వారు ఎంతగానో కృషి చేస్తున్నారు. దేశం లోపల ఉన్నటువంటి ఆ రోజు ఆ కాలంలో ఉన్నటువంటి వారి యొక్క ఆలోచన మరి వారి యొక్క దృక్పథం దానికోసం అని చెప్పేసి ఈ రోజున భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఈ రోజున జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆర్టికల్ 370ని రద్దు చేసి అంబేద్కర్ యొక్క ఆశయాలను మరి భారతీయ జనతా పార్టీ అనేది నెరవేర్చింది. అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ భారతదేశం లోపల అందరూ కూడా సమానమైనటువంటి ఆకాంక్షను అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో దాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ పూర్తిగా అవలంబిస్తూ ఉన్నది. అన్ని సామాజిక వర్గాలందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని భారతీయ జనతా పార్టీ అందిస్తుంది. కావున అందరం కూడా వివేకానంద యొక్క స్ఫూర్తి, అంబేద్కర్ యొక్క ఆశయాలతో ఈ విధంగానే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం ముందుకెళ్ళి దేశ రక్షణకై, దేశ అభివృద్ధికై సమాజం లోపల అంటరాని స్థానాన్ని రూపుమాపి మరి దేశ అభివృద్ధికి మనం పాటుపడాలని భారతీయ జనతా పార్టీ పిలుపునివ్వడం జరిగింది. కోనరావుపేట మండలంలో మందకృష్ణ మాదిగ పాదయాత్రను విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ మండల ఇన్ఛార్జ్ ఎలగందల భిక్షపతి కోరారు. ఈ నెల 8న మందకృష్ణ మాదిగ పాదయాత్ర చేసిన నేపథ్యంలో మాదిగ ఉపకులాల్లో జనాభా తమాషా ప్రకారం అందరికీ సమానమైన వాటర్ దక్కడం కోసం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఏబిసిడి వర్గీకరణ బిల్లు కోసం ఉద్యమం చేస్తే తప్ప వర్గీకరణ సాధ్యమయ్యే అవకాశం లేదని మందకృష్ణ మాదిగ ఈ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లే అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు అన్నారు. వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజల హక్కుల ప్రదాత అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని అన్నారు. తిప్పాపూర్ బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ చుట్టూ జంక్షన్ ఏర్పాటుకు చైర్పర్సన్ భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. చెప్తా అర్థంగా
ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి, దానికి నివాళులు అర్పించడానికి మున్సిపల్ నుంచి వెళ్ళి అధికారికంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి వచ్చినటువంటి ఈరోజు నవభారత నిర్మాత అంబేద్కర్ స్టాచ్యూ మరి ఘనమైన నివాళి అర్పించడానికి వచ్చేసినటువంటి రిజర్వేషన్ ఇట్లా పెట్టకపోదని 35% ఆ మాత్రం పార్లమెంట్ లో చేసినటువంటి వ్యక్తి మాట్లాడే స్థితిగా కోరుతున్నారు. 64వ వర్ధంతికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి తర్వాత 4 దశాబ్దాలకు భారతరత్న ఇవ్వడం అంటే అందరం మనం సిగ్గుతో తలవించుకోవాలి. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా అంబేద్కర్ ఆశంసలు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడానికి వచ్చేసినటువంటి గౌరవ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, భాజపా జిల్లా అధ్యక్షులు గారికి సేవలు కూడా రాజ్యాంగంగా ప్రతి ఒక్క ప్రజలు కూడా సేవ చేయాలని మరి మరొకసారి ఆయన స్మరించుకుంటూ ఆయన ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వెంగళూరు పట్టణంలో మరికి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వెంగళూరు ముట్టవచ్చిన విధానంతో మనం ముందుకెళ్లిన రోజే మరికి నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుందని వారి యొక్క వారు సూచించిన మార్గంలో మనందరం నడవాల్సిందిగా మనవి చేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. బడుగు బలైన వర్గాల భవిష్యత్ తరాల కోసం వాళ్ళు ఎట్లా ఉండాలనే దానికి దిక్సూచిగా అనేక రకాలుగా ఆలోచన చేసి మరి రాజ్యాంగాన్ని రచించినటువంటి అందరి ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ రామతీర్థం రాజుగారు, పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజుగారు, మిగతా కౌన్సిలర్లు పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై అంబేద్కర్. సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా మున్సిపల్ నుంచి కార్యక్రమాన్ని జనతాలు మనం అందరం కూడా సూచించేసుకుని పనిచేయడం కూడా కోరుతూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన మున్సిపల్ కాపు కూడా చేపడుతుంది. మన హక్కుల ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మున్సిపల్ గౌరవ కౌన్సిలర్స్, అదేవిధంగా కోఆప్షన్ సభ్యులు, అదేవిధంగా వైస్ చైర్మన్, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు, వివిధ పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ గారి కృషి చేస్తామని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా తిప్పాపూర్లో ఉన్నటువంటి జంక్షన్ కూడా ఈరోజు అక్కడ జంక్షన్ అంటే అక్కడ వివిధ ప్రాంతాల నుంచి అక్కడ జంక్షన్లో వస్తూ పోతుంటారు కాబట్టి ఒక సుందరీకరణకు ఆహ్లాదంగా ఉండే విధంగా ఈరోజు 2.5 లక్షలతో భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది. మరి రాన రోజుల్లో ప్రతి ఒక్క ప్రాంతంలో జంక్షన్ల చుట్టూ అంబేద్కర్ ఉన్న ప్రాంతంలో సుందరీకరణ అందంగా తీర్చిద్దామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇవి నాటి ఎలాంటి వార్తలు, తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.